చాలా బాగా బాగుపడుతున్నారు. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఒక పథకం, అమ్మఒడి, చేయూత, ఇళ్ళ పట్ట, అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ, అలాగే ఆరోగ్యశ్రీ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్తో సంబంధం లేకుండా కూడా, వైట్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి, అలాగే ఇళ్ళ పట్ట ప్రతి అరువులకి, ప్రతి అరువులకి ఇళ్ళ పట్ట ఇచ్చాం. నేను గడప గడప తిరిగినప్పుడు చిన్న చిన్న సమస్యలు చెప్పారు. ఇవాళకి 26వ రోజు 27వ రోజు ఇళ్ళ పట్ట ఎవరికైతే లేదో నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్ట వచ్చే అవకాశం. నా డివిజన్లో 1800 మందికి ఇళ్ళ పట్ట ఇవ్వటం జరిగింది. అలాగే పెన్షన్స్, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్స్, ఒక కులం చూడలా, ఒక మతం చూడలా, ఒక భేదం చూడలా, ఇవాళ కొన్ని కొన్ని పార్టీస్ వచ్చి ఇది మన కులం మన పార్టీ అని చెప్పి ప్రలోభాలు పెడుతున్నారు. నమ్మద్దు, జనాలు కూడా నమ్మరు. ఎందుకంటే కులాలకి మతాలకు అతీతంగా చేసేదే మన జగన్ ప్రభుత్వం. ఇంత బస్సు చెబుతున్నాను, ఈ మధ్య గ్లాస్ పార్టీ వాళ్ళు మన కులం అనేది సంథింగ్ ఏదో కొంచెం జనాల్లో చెప్తున్నారని తెలిసింది. కానీ జనాలు చాలా తెలియగలవాళ్ళు. జగనన్న ఒకటే చెప్పారు, మతం చూడొద్దు, కులం చూడొద్దు, భేదం చూడొద్దు, ఎట్టి పక్షులు మనం ఓటైపోయినా పర్లేదు, అలాంటి వాళ్ళకు కూడా పథకాలు ఉన్నాయని చెప్పారు. మేము అదే రకంగా కష్టపడ్డాము కరోనా టైంలో. మేము ప్రతి గుమ్మం, ప్రతి గుమ్మానికి వెళ్ళి, అమ్మా మీకేం పథకం కావాలి, మీకేం కావాలి, మమ్మల్ని ఏం సర్వీస్ చేయమంటారని చెప్పి మేము సర్వీస్ చేసాం. మేము దానివల్లే వాళ్ళ ప్రజలు ఎక్కి తలెత్తుకుని తిరిగి, అమ్మా నాకు ఓటేయని చెప్పి అర్థిస్తున్నాను. కంపల్సరీ వాళ్ళు ఆశ్రయిస్తున్నారు, కంపల్సరీ నీకే ఓటేస్తామని చెప్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున 13 డివిజన్ అత్యంత మెజార్టీతో గెలవబోతున్నాము. నాయకత్వం